వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మి నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7093334559. జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. నైరుతి గదిలో కిటికీలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు? ప్రతి గృహానికి కూడాను వాయువ్య నైరుతి భాగాల్లో బెడ్రూమ్స్ అనేవి ఎలివేట్ అవుతుంటాయి. రెండు వైపుల రెండు బెడ్రూమ్స్, లేదంటే మధ్యలో బాత్రూమ్ పెట్టేసి ఒక బాత్రూమ్ ఒకదానికి ఇంటర్ కనెక్ట్ చేస్తాం. ఈ బెడ్రూమ్స్ చేస్తాం, మనకు లెంత్ తక్కువగా ఉంటే రెండు బెడ్రూమ్స్ పక్కపక్కనే ఒక గోడకి పారుకొని అటు ఇటు చేస్తాం. అయితే ఇది నైరుతి భాగము, అంటే దక్షిణం భాగానికి సంబంధించిన బెడ్రూము, ఇది ఉత్తర భాగానికి సంబంధించిన బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్లో ఇది కనుక మనం యువతల రూమ్ అనుకుంటే, దక్షిణం రూమ్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే దక్షిణం రూమ్లో తూర్పు గోడ వైపున ఆ మూల భాగంలో ఉండాలి కిటికీ. పడమర గోడలో వెనక వైపున ఉత్తరం గోడకి యువతల భాగంలో ఉండాలి కిటికీ. అంటే ప్రతి గృహంలో నైరుతి బెడ్రూముల్లో కిటికీలు దక్షిణ ఆగ్నేయంలో ఒకటి, పడమర వాయువ్యంలో ఉండాలి. కానీ దక్షిణ నైరుతిలో పడమర నైరుతిలో కిటికీ పెట్టకూడదు. పెట్టామంటే అక్కడితో అవుట్, ఎదుగుదల ఉండదు. మెయిన్ ఎదుగుదల ఉండదు, యజమాని అభివృద్ధి ఉండదు. అప్పుడు చేసిన ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? అప్పుడు 5,000 సంపాదిస్తాడు, అప్పుడు ఖర్చులు అప్పుడే ఉంటాయి. ఇప్పుడు 15,000 సంపాదిస్తాడు, ఇప్పుడు అట్టగానే ఉంటుంది ఖర్చు. అంటే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. యజమాని ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, నేను చెప్పే సూత్రాలు అచ్చగా ధనికులకు మాత్రమే కాదు, కింద ఉన్న వాళ్ళు కూడాను ముందుకెళ్ళాలి. తక్కువ స్థానంలో ఉన్న చిన్న ఉద్యోగులు కూడా, చిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే ఈ సూత్రాలని మీరు ఆలోచన చేసి ఒకసారి చేస్తే మాడిఫై చేయండి. మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే మీరు చక్కగా మన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి, వచ్చి చెప్తాము క్లియర్గా. మీకు 40 నుంచి 70 రోజులు 80 రోజులు టార్గెట్ ఇస్తాము. టార్గెట్ లోపల బలం అనేటువంటి అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నైరుతి భాగాన్ని విశేషంగా మనం ఉంచుకుందాం, తద్వారా యజమాని అభివృద్ధికి ఆటంకం లేకుండా చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.